ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మైల పూలు. పెళ్ళికి ముందు, మ్యారేజ్కి ముందు ఇది చేస్తారనమాట. ఇక్కడ ఇది ఆచారం తెలంగాణ ప్రాంతాల్లో. ఇప్పుడైతే మనం నాలుగు సూర్యాపేట జిల్లాలో ఉన్నాం. సూర్యాపేట జిల్లా ఈటూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక పెళ్ళిని మనమైతే డాక్యుమెంటరీ తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మైలపూలు అనేది తీస్తున్నారు. ఆ మైలపూలు ఎలా తీస్తున్నారు అనేది మీరు చూడొచ్చు. ఇదంతా కూడా పెళ్ళికి ముందు చేసే కార్యక్రమం. ఇది అయిన తర్వాతనే మిగతా కార్యక్రమం అనేది జరుగుతుంది. మీరు కంటిన్యూ చూడండి. మనకు పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు ఇద్దరు కూడా మైలపూలకు ముందు అనేది వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళను ఇక్కడ ఏదైతే ఇలా బ్రాహ్మణుడు ఉన్నాడు, వాళ్ళ బ్రాహ్మణుడు ఇక్కడ ఏదైతే మైలపూలు తీశారో ఆ మైలపూలు వాళ్ళని కూర్చోబెట్టి మైలపూలు తీయడం జరుగుతుంది. అసలు ఈ మైలపూలు అంటే ఏంది? ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఎందుకు తీస్తారు? ఇక్కడ ఈ యొక్క సూర్యాపేట జిల్లాలో ఏ విధంగా తీస్తారు అనేది మనం చూద్దాం. నిజంగా పెళ్లికి ముందు అయితే ఈ కార్యక్రమం చేస్తారు. మైలపూలు తీయాలి ఎవరు కూడా పెళ్ళి అనేది ఇక్కడ కాదు. కాబట్టి మైలపూలు తీయడం అనేది ఇక్కడ ఆచారం. ఇది ఎవరి పెళ్ళి ఇక్కడ జరగాలన్నా కూడా మైలపూలు అనేది జరగాలి, తీయాలి. కాబట్టి ఇక్కడ మైలపూలు అనేది తీస్తున్నారు ఈ కార్యక్రమం. ఇక ముందు వచ్చిన పెళ్లి కుమారుడు, వెనకనే పెళ్లి కూతురు వచ్చింది. వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరికి వివాహం అవుతుంది అన్నమాట. పెళ్ళి అవుతుంది. వివాహం జరిగే ముందు చేసే కార్యక్రమం ఇది. మీరు ఇక కంటిన్యూ చూస్తండి, చూస్తుండండి. వచ్చేది రోకల్ బండలు. ఇక పట్టుకున్నారు చూడండి మహిళలు.
ఇప్పుడు కంకణాలు కట్టడం జరుగుతుంది. ఇక్కడ మైలపూలు తీయడానికి మహిళలు వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా ఇక్కడ అయ్యగారు, ఇలా పెళ్లి చేసే అయ్యగారు, ఇతను కంకణాలు కట్టడం జరుగుతుంది. చూడండి మీరు. ఇప్పుడు మహిళలు రోగాలను పట్టుకొని ఉన్నారు. అసలు ఏం చేస్తున్నారు ఏదో మనకు అర్థం కాని పరిస్థితి ఉంది కదా. ఇక మీకు అర్థమయ్యేటట్టు నేను చూపెడతా. Thank you.
ఫ్రెండ్స్, ఇది మైలపూలు అంటే ఇదే. ఇక చూడండి, ఇక రోకల మాలతో గుద్దేటందుకు రెడీ అయినరు, కానీ గుద్దరు. ఏంటంటే అట్లా మీద పెడతారు అన్నమాట, మీద పెట్టి తీస్తారు. ఇది ఇక్కడ ఆచారం. ఈ యొక్క మైలపల్లి జరగంది, మైలపూలు జరగంది, ఇక్కడ పెళ్ళి అనేది జరగదల్లా. ఇది ఇక్కడ పరిస్థితి. మనమైతే ఈ డాక్యుమెంటరీలో మొత్తం చూపించాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మొత్తం కూడా ఖచ్చితంగా మనం చూపిస్తాం. ఇక ఇప్పుడు మీ మైలపూలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యారేజ్, పెళ్ళి, వివాహం ఎలా జరిగేది అనే కార్యక్రమం ఉంటుంది. అప్పటి వరకు అయితే మీరు మైలపూలు చూస్తూనే ఉండాలి. కొంచెం ముంగడకాయ అక్కడ పాలించి పడడమ్మ మన దేవాలా దేవతలు నువ్వు కదల పడుతున్నావేంది అదమ్మ నాతో చెంచే బోడేది ఎక్కడ పోయిందే శ్రీరామ జో 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 సీతారాముల పెళ్ళి పాలించి పడరమ్మ మన దేవానా దేవతలు ఒక పద పాడి పాడి పోతుంది పదలు ఫోటో తీద్దాడు అక్కడే అక్కడ అక్కడే ఇద్దరు వస్తుంది చూడండి ఇక్కడ ఏడాది ఇక్కడ ఆవైపు సరే చూడండి ఇక్కడేంటి ఇక్కడ అన్న ఇచ్చుడు అక్కడే అక్కడే అమ్మాయికి ఇక్కడేండి ఇక్కడ అప్పుడు ఇంకొక
మహిళలందరూ కూడా మీరు ఎల్లకాలం సుఖ సంతోషంగా జీవించాలని చెప్పేసి వాళ్ళు దీవించినట్టు ఇప్పుడు దీవిస్తున్నారు. వాళ్ళు శేషల రూపంలో దీవిస్తున్నారు. పిల్ల రాగానే జరసేపు మొదలు వేస్తూనే ఉండాలి. ఇప్పుడు నాలుగో పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కాబోయే పెళ్లి కూతురికి పెళ్లి కుమారునికి ఇద్దరు కూడా మహిళలు నాలుగు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళను శుభ్రపరచడం, నాలుగు పెట్టి శుభ్రపరుస్తారు. అంటే పెళ్లికి తయారు చేస్తున్నారు అన్నమాట వీళ్ళని. ఇక పచ్చబడ్డాది
దేవి గన్నది బుద్ధిమంతుల్ల వరదేవి గన్నది రామలక్ష్ముల్ల వరదేవి గన్నది రామలక్ష్ముల్ల దేవి గన్నది బుద్ధిమంతుల్ల వరదేవి గన్నది రామలక్ష్ముల్ల వరదేవి గన్నది రామలక్ష్ముల్ల దేవి గన్నది బుద్ధిమంతుల్ల వరదేవి గన్నది రామలక్ష్ముల్ల వరదేవి గన్నది రామలక్ష్ముల్ల దేవి గన్నది బుద్ధిమంతుల్ల వరదేవి గన్నది రామలక్ష్ముల్ల వరదేవి గన్నది ఆరోనా శేతి
చూడాలి చూడాలి మన గురించి వాళ్ళు చెప్తా. చేయి పట్టుకోండి అబ్బాయి, అమ్మాయి దగ్గర పట్టుకోండి. అర్జున్ పెట్టు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నలుగు పెట్టారు కదా, ఇక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె స్నానం చేయడానికి వెళ్తున్నారు. అయితే వాళ్ళు ఏంటంటే మహిళలే తీసుకెళ్తారనమాట. ఎవరైతే నలుగు పెట్టినారో ఆ మహిళలే తీసుకెళ్ళి అక్కడ వాళ్ళను స్నానం చేయించడం జరుగుతుంది. వాళ్ళు స్నానం చేయించిన తర్వాత ఇక వారిని పెళ్ళికి అంటే వివాహానికి ఇక సిద్ధం చేయడం జరుగుతుంది అనమాట. ఇక వివాహానికి సిద్ధమైనట్టే మహిళ పూలు అయిపోయిందంటే ఇక పెళ్ళికి రెడీ అయిపోయినట్టే అనమాట. ఎప్పుడైతే వాళ్ళ స్నానాలు అయిపోతాయో ఆ తర్వాత వాళ్ళకి ఇక నూతన వస్త్రాలు ధరించి పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెగా తయారు చేయడం జరుగుతుంది.